ఓకేనా? ఈరోజు మీకు ఒక పాట, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ లేదా చిల్డ్రన్ బైబిల్ సాంగ్స్. ఓకేనా? ఫస్ట్ సాంగ్, వాస్తవానికి ఇది రెండో సాంగ్. మొదటి సాంగ్ దేవుడి గురించి, తర్వాత నేర్పిస్తాం అది. ఇది రెండో సాంగ్. పాట ఏంటంటే సృష్టి క్రమం. జూమ్ చేస్తుందా? సృష్టి క్రమం ఆడియో చేస్తా. ఆడియో పైన పెట్టు, పైన పెట్టు. సరే, అందరూ వినండి. సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, రెండో దినమున ఆకాశం, మూడో దినమున భూమియు గడ్డి చెట్లు వృక్షములు. మూడవ దినమున భూమియు గడ్డి చెట్లు వృక్షములు. సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. నాలుగవ దినమున సూర్య చంద్ర నక్షత్రములు. ఐదవ దినమున జలచరములు పక్షులు. ఆరవ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు ఆదాము అవ్వలు. నాలుగవ దినమున సూర్య చంద్ర నక్షత్రములు. ఐదవ దినమున జలచరములు పక్షులు. ఆరవ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు ఆదాము అవ్వలు. సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. సృష్టిని చేసిన దేవుడు చాలా మంచిగా చేసి, దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి ఏడవ దినమున విశ్రమించెను. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి, దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి ఏడవ దినమున విశ్రమించెను. సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. తల్లిది సాంగ్రా పీటర్సన్. నేను చెప్తా పాడతారా? సృష్టి క్రమం పాడాలి. దీర్ఘం తీయాలి శివర. సృష్టి క్రమం మళ్ళీ సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. సృష్టి క్రమం అది పల్లవి చరణం. మొదటి దినమున వెలుగు, గట్టిగా చెప్పాలి. రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమియు
గడ్డి చెట్లు వృక్షములు మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమి, గడ్డి చెట్లు వృక్షములు. సృష్టిక్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టిక్రమం. నాలుగవ దినమున సూర్య చంద్ర నక్షత్రములు. పాట పాడేటప్పుడు మాటలాగా కాకుండా కొంచెం చివరిలో దీర్ఘం తీయాలి. అమ్మ అమ్మ అంటే పదం, అది అమ్మ అది సాంగ్. నాలుగవ దినమున్న సూర్య చంద్ర నక్షత్రములు, అది దీర్ఘం తీయాలి చివరిలో. అక్కడ నాలుగవ దినమున్న సూర్య చంద్ర నక్షత్రములు పాడండి. ఐదవ దినమున్న జలచరములు పక్షులు, ఆరవ దినమున అడవి జంతువులు, పశువులు పురుగులు ఆదాము అవ్వలు. సృష్టిక్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టిక్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి. మళ్ళీ చెప్పనా, దేవుడు తాను చేసిన తన పనిని ఏడవ దినముల్లోగా సంపూర్తి చేసి ఏడవ దినమున విశ్రమించను. ప్రతి చరణాన్ని రెండు సార్లు పాడాలి, మొత్తం అంతా పాడి మళ్ళీ రెండోసారి పాడాలి. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి, దేవుడు తాను చేసిన తన పనిని ఏడవ దినములోగా సంపూర్తి చేసి ఏడవ దినమున విశ్రమించను. మళ్ళీ పల్లవి. సృష్టిక్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టిక్రమం. సృష్టిక్రమం ఓకేనా? ఇది దేవుడు ఈ ప్రకృతిని ఎన్ని దినముల్లో ఏ దినమున దేన్ని చేశాడనేది తెలియజేసే పాట. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో పెడతాను, ఫోన్ చూసుకుని వినేసి వచ్చే ఆదివారం అందరూ కూడా పాడేయాలి. వచ్చే ఆదివారం దేవుడికి సంబంధించిన సాంగ్. ఇక్కడి నుంచి మీకు ప్రతి ఆదివారం ఒక పాఠం. వెనకమాల అయిపోయిన పాఠాలని పాట రూపంలో, ముందు జరిగే పాఠాలేమో మామూలు పాఠాల రూపంలో జరుగుతాయి. అందుకని వచ్చే ఆదివారం ఏంటంటే, అందరూ ఇంటి దగ్గర మమ్మీ డాడీ దగ్గర మీకు నోట్స్ ఉంటుంది కదా, నోట్స్లో వాట్సాప్లో నేను ఫోటో పెడతాను, ఆ ఫోటోని చూసి పాట రాసుకుని ఫోన్ పెట్టుకుని, మీ మమ్మీ డాడీ నేర్పించక్కర్లా, ఫోన్ మీరు పెట్టేసుకుంటే చెప్పండి వచ్చేస్తాను, చూడకుండా కూడా చెప్పేయచ్చు. అందరికి సరే రండి, పాడదాం, ముగించేద్దాం. ఇంటర్స్ అందా వర్ష, నువ్వు కూడా రా. నేను చెప్తాను అక్కడి నుంచి పాడండి, వీడియో ఆఫ్ చెప్తాను. ఇంతమంది పట్టు
దీర్ఘం తీసి పాడాలని చెప్పా మోదిగా. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం. ఏ నవ్వకూడదు, మౌత్ ఇలా పెట్టుకోండి, నవ్వకూడదు. మళ్ళీ సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం. మళ్ళీ సృష్టి క్రమం సృష్టి క్రమం. పీటర్సన్ పాడతలా, గట్టిగా పాడాలి. మౌత్ ఎవరో ఒకళ్ళ దగ్గర, సాత్విక నీ దగ్గర పెట్టుకో. మౌత్ ఇలా పెట్టాలి, ఇలా చూడు, నా వైపు చూడు, ఇలా పెట్టాలి మౌత్. సృష్టి క్రమం నేను ఎలా పాడానో అలా పాడాలి, మీ ఇష్టం వచ్చినట్టు పాడకూడదు, దీర్ఘం తీయాలి. పాఠం కాదు ఇది, పాట. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం. దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. అక్కోసారి దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. అది చివరిలో దీర్ఘం రావాలి, ఓకేనా? మళ్ళీ సేమ్ పల్లవిని రెండు సార్లు పడాలి. మళ్ళీ సృష్టి క్రమం చూడండి, సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. స్టార్ట్. సృష్టి క్రమం సృష్టి క్రమం. మళ్ళీ మళ్ళీ సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం సృష్టి దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. పల్లవి వచ్చేసింది, నువ్వు పాడరు తల్లి. అంతే సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. తల్లి బాగా పాడారు, రైట్. పీటర్సన్ నువ్వు పాడతావా? పాడు పీటర్, వచ్చినట్టు పాడు. ఇటర్ మళ్ళీ మీ మమ్మీ నన్ను తిడద్ది, మా అబ్బాయికి ఏమి నేర్పించలేదని మీడ అంటది. నేను చెప్తా పాడు, నేను చెప్తా పాడు. సృష్టి క్రమం సృష్టి క్రమం అని రెండు సార్లు చెప్పాలి. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు ఏడు దినాలు దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. మళ్ళీ రెండు సార్లు చెప్పాలి. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. అందరు కలిపి పాడండి ఇప్పుడు, మధ్య ముగ్గురులో ఎవరో పెట్టుకోండి. సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన రెండు సార్లు రావాలి. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. మళ్ళీ దేవుడు చేసిన ఏడు దినముల మళ్ళీ చివరిలో సృష్టి క్రమం సృష్టి క్రమం అన్న సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం. నేను చెప్తానండి, సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. మళ్ళీ సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం. అర్థమైందా అర్థమలేదా? సృష్టి క్రమం అనేది ఫస్ట్ నాలుగు సార్లు చెప్పాలి, దేవుడిది రెండు సార్లు చెప్పాలి, మళ్ళీ సృష్టి క్రమం అని చెప్పాలి. స్టార్ట్. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం. వెరీ గుడ్ రా, వెరీ గుడ్ రా, వెరీ గుడ్, వెరీ గుడ్.
వచ్చేసింది. తర్వాత పల్లవే తల్లి పల్లవి కొంచెం చక్కగా దీర్ఘం చేయాలి. మొదటి దినమున్న వెలుగు నేను పాడినట్టు పాడాల. మొదటి దినమున్న వెలుగు అవతలను కొట్టినట్టుగా రావాలి. మొదటి దినమున్న వెలుగు మౌతు దగ్గరకు పెట్టుకో. మొదటి దినమున్న వెలుగు రెండవ దినమున ఆకాశం చెప్పాలి. ఇగో అవతలో కొట్టినట్టుగా రావాలి. ఇద్దరు కలిపండి, మీరు పాడకండి, మీ ఇద్దరు పాడకండి, వినండి, నువ్వు కూడా విని. ఓర్చుకో. మొదటి దినమున్న వెలుగు మళ్ళీ రెండవ దినమున్న ఆకాశం మూడవ దినమున భూమి గడ్డి మొక్కలు వృక్షాలు మూడవ దినమున భూమి గడ్డి మొక్కలు వృక్షములు మళ్ళీ రెండోసారి మొత్తం అంతా నాలుగు లైన్లు పడదాం. మొదటి దినమున వెలుగు రెండవ దినమున ఆకాశం మూడవ దినమున భూమి మొక్కలు భూమి గడ్డి చెట్లు వృక్షములు మళ్ళీ సృష్టిక్రమం దేవుడు చేసిన ఏడు దినాల సృష్టి క్రమం నాలుగవ దినమున్న సూర్య చంద్ర నక్షత్రములు ఐదవ దినమున జలచరములు పక్షులు ఆరవ దినమున అడవి జంతువులు పశువులు మళ్ళీ రెండోసారి కూడా పాడలేము. నాలుగవ దినమున్న సూర్య చంద్ర నక్షత్రములు పాట చివరిలో ప్రతి లైన్ చివరిలో దీర్ఘం తీస్తే పాట అయిపోద్దండి. ఐదవ దినమున్న జలచరములు పక్షులు ఆరవ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు అదాము అవ్వలు మళ్ళీ సృష్టిక్రమం మూడు చరణాలు ఉంటాయి, కొన్నింటికి రెండు ఉంటాయి, కొన్నింటికి మూడు ఉంటాయి. ఓకేనా? మూడోది పాడేటప్పుడు చివరిలో ఏం రావాలి? దీర్ఘం రావాలి. ఓకే. సృష్టి ఆరు దినాల్లోనే చేసిన మనకి బైబిల్లో ఏడు వస్తుంది. ఏడంటే వారానికి ఏడు రోజులు అని మీకు తర్వాత చెప్తాను. ఆరు దినాల్లో సృష్టి చేసిన దేవుడు ఏడు దినాలు ఏది చేశాడు? సరే, ఏయ్ చివరిది ఉన్నాయి పాడుతుంది. తర్వాత లాస్ట్ చూడు, ఇది మీకు నేను పాఠాల్లో నేర్పించలే. ఓకేనా? తల్లి ఇచ్చేయమ్మా. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి మళ్ళీ దేవుడు తాను చేసిన తన పనిని
ఏడవ దినము లోగ సంపూర్తి చేసి విశ్రమించెను. మళ్ళీ రెండోసారి, సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు తాను చేసిన తన పనిని ఏడవ దినము లోగ సంపూర్తి చేసి ఏడవ దినమున విశ్రమించెను. సృష్టిక్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. మళ్ళీ ఒకసారి పల్లవి ఒకటి పాడేస్తే ఆ పెద్ద ముగ్గురు ముగ్గురు నీట్గా గట్టిగా పండుతారు. సృష్టి పల్లవి అంటే ఏడు దినముల సృష్టి క్రమం అలాగా. రైట్, స్టార్ట్ చేయండి. సృష్టి క్రమం మీరు వంగకూడదు, మౌత్ దగ్గర తెచ్చుకోవాలి. పీటర్సన్ ఒకసారి పాడితే ఆకలి కుదరదు, పల్లవి పాడాలి. నీకు నేర్పించకపోతే మీ మమ్మీ నన్ను తిడుతుంది. రావాలి, కుదరదురా. ఏ పల్లవి ఒక్కటే పాడు, పాటొద్దు పల్లవి ఒక్కటే. పీటర్ మనద్దరం పాడదాం పీటర్, నేను చెప్తాను పీటర్, నేను చెప్తా, నేను అందిస్తా పట్టుకో. నువ్వు మంచి సింగర్ అవ్వాలి. దగ్గర పెట్టుకో, మౌత్ దగ్గర పెట్టుకో. చూడు వీడియో రికార్డింగ్ వైపు చూడు. సృష్టిక్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టిక్రమం. సృష్టిక్రమం. ఓకే, వెరీ గుడ్. తెల్ల ఒకసారి పాడి, ఇగో నువ్వు ఒకసారి, నువ్వు ఒకసారి. ఇగో మీరు పాడేటప్పుడు పాట చివరిలో దీర్ఘం రావాలి. చక్కగా ఎవరిని చూడొద్దు, మీ తాతని మా అమ్మని అమ్మని అని ఎవరిని చూడొద్దు. వీడియో రికార్డింగ్ వైపు చూడు, ఇటు చూడు, కెమెరా పడుతుందా, ఆ కెమెరా వైపు చూసుకుంటూ చక్కగా నీట్గా పడతారా, చెల్లి పడద్దు. స్టార్ట్. సృష్టిక్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టిక్రమం. చేసాను. ఫోన్ రికార్డింగ్ వైపు చూడు. సృష్టిక్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం. మొదటి దినమున్న దగ్గర పెట్టుకోవాలి. మొదటి దినమున్న వెలుగు, మొదటి దినమున వెలుగు. రెండవ దినమున ఆకాశం. మూడవ దినమున భూమి గడ్డి, గడ్డి చెట్లు వృక్షములు. భూమి గడ్డి చెట్లు వృక్షములు. భూమి చెల్లికొకసారి. మొదటి దినమున, మొదటి దినమున వెలుగు. రెండవ దినమున ఆకాశం. మూడవ దినమున భూమి గడ్డి చెట్లు వృక్షములు. భూమి చెట్లు వృక్షములు. సరే, అయితే ఇది నాలుగో దినమున ఐదో దిన ఎన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లో నేర్చేసుకుని పల్లవి ఒకసారి పాడితే వెళ్ళిపోతాం. ఇద్దరు పాడండి. ఓకే తల్లి, బాగా పాడారా. పిల్లలు తీసుకురావాలి, నేర్చేస్తున్నారు. తొమ్మిదింటికి వచ్చేస్తే
నేను ఫోన్లో పెడతాను, ఫోన్ ఇచ్చేస్తే నేర్పిస్తాను. వాస్తవానికి ఇది రెండో పాట అండి. మొదటి పాట దేవుడికి సంబంధించింది, అంటే మొదటి దేవుడిదే పాడాలని దేవుడిది రాశాను. కానీ పిల్లలు అది మన పాట ఒకటిను తల్లి మీరు పాడితే నా దగ్గర 150 పాటలు ఉన్నాయమ్మా, నాకు పాట నా సరిగ్గా రాక అలా పెట్టించాను, మనం అందరం కలిసి పాడేద్దాం. ఇక రెండో మొదటి పాట ఏంటంటే నేను వచ్చే ద్వారా నేర్పిస్తాను, ఇంకా జనరల్ రావు గారు చెప్తున్నాను. ఒక్కడే ఒక్కడే, ఇది ఒక ట్యూను. రెండో ట్యూన్ అంటే ఒక్కడే 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 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఇది ఒక ట్యూన్. రెండు మూడు ట్యూన్లు అంటే ఒక్కడే 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 అందరిలో అన్నింటిని జరిగించు దేవుడు ఒక్కడే, ఇది పల్లవి. చరణాలు మీ అందరికీ తెలుసు, అందరికీ పైగా ఉన్నవాడు అనేది మనకి, అది మొదటి పాట దేవుడికి సంబంధించింది. అది ఇది కొంచెం పిల్లలకి నేర్చుకోవడం కష్టమని రెండో పాటను మొదటి పాటగా నేర్పిస్తాము. మూడో పాట ఏంటంటే మొత్తం 20 రాశానండి, 25 పాటలకి 25, ఇంకా 5 రాయలేదు. లోకాలు 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 దేవుడు కలగ చేసినవి మూడే లోకాలు, ఇది మూడు లోకాలకు సంబంధించిన పాట ఏంటి. లోకాలు 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 అంటే ఒక్కొక్క పాటకు ఒక ట్యూన్ వస్తుంది, అన్నీ ఒక ట్యూన్లో రావు. లోకాలు మ్యూజిక్ కూడా ఉంది, అన్నీ సెట్ చేస్తాను, ఇంటి దగ్గర పని చేయటం వల్ల అన్నీ అవ్వట్లేదు. లోకాలు 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 దేవుడు కలిగ చేసినవి మూడే లోకాలు, ఇది మూడోది. ఇది మీకు తెలుసు, అమెరికా వెళ్ళాలంటే అది వాళ్ళు పూర్తిగా పల్లవి రాశారు కానీ కంప్లీట్ చేయలేదు, నేను ఆ పాటను కంప్లీట్ చేశాను. సృష్టిక్రమం చాలా బాగుంది పాట, బాగుంది కదా తల్లి. 6 దినాలు సృష్టి అంటారు కానీ ఎవరు కూడా 7 దినాలు సృష్టి అని చెప్పరు, చెప్తారండి. మరి ఇంత 7 దినాలా 6 దినాలా, 6 దినాలు లెక్కేసుకుంటే సంవత్సర కాలం రాదు మనకి, మరి 7 దినాలా 6 దినాలా. నేను చర్చికి రావడానికి ఆదివారం 9 గంటలలోపు నా పని ముగించుకుని సోమవారం నుంచి వచ్చాను అన్నాను. ఈరోజు చర్చికి రావడానికి సోమవారం నుంచి ఆదివారం 8:30 వరకు నా పని అంతా ముగించుకుని చర్చికి వచ్చాను అన్నాడు. చర్చి అయిపోయిన తర్వాత వెళ్ళి సాయంకాలం వరకు కూడుకున్నాను అన్నాడు. ఎన్ని దినాలు చేసినట్టు, 6 దినాలు 7 దినాలా. కొన్ని అమెరికాలో పనిచేసే వాళ్ళకి ఎంప్లాయీస్కి అందరూ కూడా గంట సేపు నిద్రిస్తారంట మధ్యాహ్నం టైంలో. ఆ నిద్ర కూడా అవును ఎక్కువసేపు పనిచేస్తారంట వాళ్ళు. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత 2 గంటలు గంటన్నర రెస్ట్ ఇస్తారంట, వాళ్ళు పడుకుంటారంట. పడుకున్న తర్వాత మళ్ళీ పనిచేస్తారు. మరి పడుకున్నది లెక్క కాదా, పనిలో లెక్క కాదా. ఒకసారి ఆదికాండ 2 అధ్యాయం చూద్దాం. మమ్మల్ని నారాయణ అడుగుతారు ఏంటో 6 దినాలు సృష్టి అయితే మీరేంటి ఏకంగా 7 దినాలు సృష్టి అంటున్నారంటారు. 7కిను మనం ఈ ప్రశ్న కూడా ఇచ్చాను నేను, 7కి సంవత్సరానికి ఉన్న లింక్ చాలామంది రాయలే. వారానికి 7 రోజులు, 2 వారాలు కలిపితే ఒక పక్షం, పక్షం తర్వాత వచ్చేది అమావాస్య, మళ్ళీ 2 వారాలు కలిపితే మళ్ళీ పక్షం, తర్వాత వచ్చేది పౌర్ణమి. ఈ ఒక అమావాస్య ఒక పౌర్ణమి కలిపితే ఒక నెల, 4 నెలలు కలిపితే ఒక కాలం, 3 కాలాలు కలిస్తే ఒక సంవత్సరం. మీరు 6 దినాల నుంచి లెక్కేస్తే ఇది కుదరదు, కుదిరిద్దా కుదరదు. నేను ఆ పెట్టిన 2వ చరణంలో రెఫరెన్స్ ఎక్కడదంటే ఆదికాండ 2వ అధ్యాయం, దేవుడు తాను చేసిన తన పనిని. 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు అంటుంది, దేవుడు తాను చేసిన తన పనిని. ప్రసాద్ వాటర్ పట్టేపోయి పుంపతుంది వస్తుంది, తల ఇచ్చండి పుంప పుంప తిరిగి తాగేసిరండి వాళ్ళందరూ, తాగండి తాగండి తాగి మళ్ళీ పట్టుకుందాం తాగండి. ఓ పని చేయండి, ఇగో తాగేసి ఇక్కడ పుంపు తిప్పుకోండి వస్తుంది ప్రసాద్, ఇక్కడ పెట్టే వాటర్ అటు వెళ్ళగా పెళ్ళకి వెళ్ళగా. దేవుడు తాను చేసిన 2వ అధ్యాయం ఎన్ని వచ్చినాయి చెప్పు ఒకసారి. 2 ప్రసాద్ ప్లేట్ ఇటు ఏ వాటర్ తాగే వాళ్ళందరూ చక్కగా పుంపు తిరిగి వెళ్ళి తాగేసి వచ్చాను, వెళ్ళండి పిల్లలందరూ వెళ్ళండి, వాటర్ అయితే వెళ్ళండమ్మా తాగేసి దాన్ని నిండా పట్టండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి పర్లా, నీళ్ళు కింద పోయినా పర్లే ఎవరేమంటారు. దేవుడు తాను చేసిన చూడండి అందరు బైబిల్లో తన పని అంతటిని 6వ దినములోగా సంపూర్తి చేసానుందా,
అంటే అర్థం ఏంటి? ఏడో దినం కూడా ఆయన చేశాడంటారా? ఏడో దినం మొత్తం విశ్రాంతి తీసుకోలేదని మీరు అదే చెప్పింది నేను మీకు. బైబిల్ జాగ్రత్త చదవాలి మనం, ఒకసారి ఉండదు అంతా. దేవుడు తాను చేసిన తన పనిని ఆరవ దినంలో ఒక సంపూర్తి చేసి ఏడవ దినమంతా విశ్రమించానని రాయబడలేదు అక్కడ. దేవుడు తాను చేసిన తన పని అంతటి నుంచి ఏడవ దినములోగా అంటే కూడా అనే అర్థమా అపార్థమా? ఆరు దినం సృష్టిక్రమం, ఇప్పుడు ఏడు దినాలు సృష్టిక్రమం. కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఆరు దినాలు చెప్తున్నారు, పాటల్లో కూడా ఆరు దినాలనే వస్తుంది. ఏదైనా వీడియో వచ్చిన చిన్నపిల్లలకు సంబంధించిన ఆరు దినాలే వస్తుంది. కొన్ని ఇంగ్లీషు చిన్నపిల్ల చెప్పే పాఠాలు అంటే చూసారా, సెవెన్ డేస్ ఆఫ్ క్రియేషన్స్ అని వస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్లోంచి మనకు తెలుగు వచ్చింది, ఇంగ్లీష్ వాళ్ళకి అర్థంగా చెప్తున్నారు కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి మార్పింది. సెవెన్ డేస్ ఆఫ్ క్రియేషన్, ఏడు దినముల సృష్టిక్రమం. సృష్టిక్రమం 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 సృష్టిక్రమం, దేవుడు చేసిన ఏడు దినముల సృష్టిక్రమం. ఇది సొంతంగా రాసిన పాట అండి, ఎక్కడ కాపీ కూడా రాసింది కాదు, సొంతంగా రాసిన. చక్కగా మీ అందరూ కూడా నేర్చుకోవచ్చు. ఎవరి పిల్లల వాడు పాడింది దాన్ని చక్కగా యూట్యూబ్లో నేను ఎవరిది వాళ్ళకి పెట్టేస్తా. ఇక నుంచి మీరు పిల్లవాళ్ళు చెప్పే పాటలు మన ఛానల్లో ప్లేలిస్ట్లో సాత్విక పేరు కొడితే సాత్విక ఏమన్నా వచ్చేస్తాయి. వెనక్కి వెళ్ళి మొత్తం అన్ని నేను తర్వాత పెట్టుకుంటూ వస్తాను. ఏడు దినాలు ఆరు దినాలు, ఏడు దినముల సృష్టిక్రమం. రెఫరెన్స్ ఏంటంటే అది కన్నా రెండో అధ్యాయంలో దేవుడు తాను చేసిన తన పని అంతటి నుంచి ఏడవ దినములోగా, ఏడవ దినములోగా సంపూర్తి చేసి విశ్రమించాను. అదే ఆదికాండ మొదటి అధ్యాయంలో ఏమి ఇచ్చాడంటే ఏడవ దినమున విశ్రమించాను. ఏడవ దినమంతా విశ్రమించను కాదు, ఏడవ దినం అంటే ఏడవ దినములో అంటే ఏడవ రోజు మొత్తం విశ్రమించలా, ఏడవ దినములోగా సంపూర్తి చేసుకుని నీది విశ్రమించింది ఎప్పుడంటే ఏడవ దినం, దినం మొత్తం కాదు, ఏడవ దినమంతా విశ్రమించను కాదు. ఈ పాట మీరు కూడా నేర్చుకోవచ్చు, మీ ట్యూన్లో మీరు కూడా పాడుకోవచ్చు. మనకు పాఠం కన్నా పాట తొందరగా మైండ్లో గుర్తుండిపోద్ది. ఓకేనండి, ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోక మందున మా తండ్రి, ఎంతో ధైర్యం చేసి ఈరోజు నీ పిల్లలకు మొదటి పాట నేర్పించాను తండ్రి. ఇదంతా కూడా నీ దయ, నీ కృప. మొదటి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈరోజు ఈ క్లాస్ జరగడానికి మంచి వాతావరణం ఇచ్చిన వాతావరణాన్ని ఇచ్చినందుకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తండ్రి. నీ పిల్లలు నేర్చుకున్నారు, పాత నిబంధనలో కొత్త నిబంధనలో భక్తులందరూ కూడా అటు నీ గురించి మాట్లాడేవాళ్ళు ప్లస్ పాడేవారుగా కూడా ఉన్నారు తండ్రి. మేము కూడా నీ గురించి మాట్లాడుతూ నీ గురించి పాడే భాగ్యం ఎప్పుడన్నా ప్రతిపెట్టుకు దయచేయమని, ముఖ్యంగా వచ్చిన పిల్లలందరికి కూడా నీ యొక్క జ్ఞానంలో అభివృద్ధి చెందే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లలందరూ ఇలా వచ్చేస్తే స్నాక్స్ తినేద్దాం అండి. ఈరోజు వీడియో